ఎందుకు మీరు ఈ విధంగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మూత మోగించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు చంద్రన్న గారు చంద్రన్నని అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా 22 రోజులు ఈరోజు కస్టడీలో కలుపుతా ఉన్నాడంటే ఈరోజు మా అందరికి కూడా ఈరోజు తగుదినమ్మని మళ్ళీ నారా లోకేష్ గారికి ఢిల్లీలో 41 నోటీస్ ఇవ్వడం, దీని వెనక కూడా పెద్ద కుట్ర దాగి ఉంది. ఖచ్చితంగా నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయాలనే దుర్బుద్ధితోటి ఈ హైకోర్టులో వేసింది. దీనిపైన 41 నోటీస్ ఇస్తామని చెప్పి ఈరోజు ఢిల్లీలో పోయి ఇవ్వడం అంటే మళ్ళా దీనిపైన అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనే కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఒకసారి చరిత్ర చూసుకో. ఏదైతే నాదేళ్ల భాస్కర్ రావు దీంట్లో నందమూరి తారక రామారావు గారిని గద్దె దించితే ఊవెత్తున ఒక నెల లోపల మేము అధికారంలో చేపట్టాం. ఈసారి చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నీతికి నిజాయితీకి నిలువెత్తు మారిపోయిన మా నాయకుడిని ఈరోజు అక్రమంగా అరెస్టు చేస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో తెలుగు వారందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చెవులు చిల్లులు పడే విధంగా ఈ రోజు హారంలో మోగించి ఆయనకి నిరసన తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మరి అసలు ఏం చెప్పదలుచుకోవారు ఈ మూత మోగించి జగన్ జగన్మోహన్ రెడ్డికి? మూత తారేపల్లి ప్యాలెస్ కాదు, వాళ్ళ పులివెందులు కాదు, బాత్రూముల్లోకి పోయే విధంగా మూత మోగించేదానికి తిరుపతిలో సన్నద్ధం అయిందాము. పోలీసు పర్మిషన్ ఇచ్చినా ఇకపోయినా కరెక్ట్ గా ఇంకా స్టార్ట్ అయింది. ఏమే ఇంకా చూడండి, ఈ మూత చెవులు చూట్లు పడే వల్ల వైసీపీ వాళ్ళు ఉరకుతున్నాయని అనుకుంటాను. చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు ఎత్తేదాకా మా పోరాటం ఆగదు. ఈ శబ్దం ఈ సౌండ్తో తాడేపల్లి ప్యాలెస్ ఊగిపోతుంది. ఈరోజు 7 నుంచి 7:05 లోపల తాడేపల్లి ప్యాలెస్ అద్దాలన్నీ పగిలిపోతాయి రాష్ట్రం అంతా ఒకే సౌండ్తో.
జయబాబు జై తెలుగుదేశం జై నారా లోకేష్. పెట్టిన అక్రమ కేసులు ఏ విధంగా తిప్పి కొట్టబోతారు? చంద్రబాబు అసలు బయటకు వస్తారా జైలు నుంచి? ఖచ్చితంగా బయటకు వస్తారు. మా పెద్ద ఆయన బయటికి రావడంతో ఎవరైతే కుక్కలు మొరుగుతున్నాయో వాళ్ళ ఇంటికి పోవాల్సిందే, ఫారిన్కి ప్యాకప్ చెప్పుకోవాల్సిందే. Oh.